ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా యూనిట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రాజకీయ ఎన్నికల్లో జరిగిన ఈ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు దశాబ్దాలుగా గుత్తాధిపత్యం చేస్తున్న ప్యానెల్ను కాదని వారిపై పోటీపడ్డ ప్యానెల్ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా యూనిట్ కు కొత్త ఉత్సాహాన్ని నింపారు. గత 15 ఏళ్లుగా ఆ అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా అంతకుముందు నుంచే ఓ ప్యానెల్లోని వారే వైద్య ఆరోగ్య శాఖలో చక్రం తిప్పేవారు. తాజాగా ఈ ఎన్నికల్లో మరో ప్యానెల్ గెలుపొందడంతో అందరిలో ఆనందం ఉత్సాహం నెలకొంది. ఈ రెండు ప్యానెళ్లకు పలు సంఘాల నేతలు కూడా మద్దతు పలకడంతో ఎన్నికలు ఉద్రిక్తంగా ఉత్కంఠగా జరిగాయి. నెల్లూరు జీజీహెచ్ లో ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. వరలక్ష్మి సత్యవతి ప్యానెళ్లు బరిలో తలపడ్డాయి. మొత్తం 2018 ఓట్లకు గాను 207 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఓట్ల లెక్కింపు వద్ద క్షణక్షణం ఉత్కంఠ నెలకొనింది. ఎవరిని లోపలికి రానియకుండా నెల్లూరు కోఆపరేటివ్ శాఖాధికారులు పక్కాగా లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపులో వరలక్ష్మి ప్యానెల్ ఓడిపోయింది. సత్యవతి ప్యానెల్ బంపర్ మెజారిటీతో గెలుపొంది. ఇందులో అధ్యక్షురాలిగా పోటీ చేసిన వరలక్ష్మికి 84 ఓట్లు రాగా ఎల్ఎస్ సత్యవతికి 120 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన చిట్టెమ్మకు 79 ఓట్లు వచ్చాయి. ఆమెపై పోటీపడ్డ కోళ్ల సుమతికి 122 ఓట్లు వచ్చాయి. అలాగే సెక్రటరీగా పోటీపడ్డ అమరావతికి 81 ఓట్లు, ఆమెపై పోటీ చేసిన ఎన్ వసుంధరకు 120 ఓట్లు, ట్రెజరర్ గా పోటీపడ్డ ఆర్ జానకికి 86 ఓట్లు రాగా ఆమెపై పోటీపడ్డ పి అరుణకుమారికి 117 ఓట్లు వచ్చాయి. సత్యవతి ప్యానెల్ అన్ని సెగ్మెంట్లలో బంపర్ మెజారిటీతో గెలుపొందడంతో లెక్కింపు కేంద్రం బయట వేచి ఉన్న ఆ ప్యానెల్ను బలపరిచిన ఉద్యోగ సంఘాలు, నర్సులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చారు, మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం గెలుపొందిన సత్యవతి ప్యానెల్ సభ్యులు మాట్లాడారు. నేను ప్రెసిడెంట్ గా సత్యవతిని ఇక్కడ ఎర్నర్స్ గా పనిచేస్తున్నాను, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను, ప్రెసిడెంట్ గా గెలుపొందాను. మా ప్యానెల్ అంతా కలిసింది. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరఫున నేను నిలబడి ఉన్నాను. నెల్లూరు జిల్లాలో నేను గెలుపు, మా ప్యానెల్ అంతా గెలుపొంది. ప్రతి ఒక్కరు అత్యధిక మెజార్టీతో మేము గెలుపొంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ గా సత్యవతి గారికి 120, వైస్ ప్రెసిడెంట్ గా కోళ్ల సుమతి గారికి 122, సెక్రటరీ గా వన్ వసుంధరాకి 120, ట్రెజరర్ గా పెనుమాల అరుణ కుమార్ కి 117, అదే విధంగా ఈసీ మెంబర్లకి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి అక్కయ్య గారి విజయమ్మకి 118, జి లావణ్య 79, అజితా జోహన్న 124, ఏకాంబరం లక్ష్మి 114, పాలవరపు నిర్మల జ్యోతి 131, సోరపరెడ్డి వెంకటరాధన్ 109. నా పేరు వి నిర్మల జ్యోతి. నేను ఏసీఎస్ఆర్ లో హెడ్సిస్ట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు ఎలక్షన్స్ లో మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నేను పార్టిసిపేట్ చేశాను. డిస్ట్రిక్ట్ నర్సెస్ అందరూ నన్ను హైయెస్ట్ మెజారిటీతో ఈసీ మెంబర్ గా గెలిపించినందుకు అందరికి, నర్సెస్ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. చాలా థ్యాంక్. పేరు వై లక్ష్మి, గట్టుపల్లి పిహెచ్సీ నుంచి ఈసీ మెంబర్ గా పోటీ చేశాను. అత్యధిక మెజారిటీతో సిహెచ్సీల నుండి, పిహెచ్సీల నుండి వాతావరణం సహకరించదని ఎంతో భయపడ్డాము, కానీ మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు. అలాగే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రతి ఒక్కరు మాకు మా ప్యానెల్ ని గెలిపించినందుకు వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు గట్టి పోటీ ఉండింది, అయినా కూడా 122 ఓట్లతో నేను గెలిపాను. హెడ్సీ మెంబర్ గా ఎలక్ట్ అయ్యాను. నాకు 118 ఓట్లతో మెజారిటీతో గెలిచాను. నాకు ఓట్లు వేసి గెలిపించిన, చాలా దూరం నుంచి వచ్చిన అందరికి, నా నర్సింగ్ ఆఫీసర్స్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అజితా జోహన్న అండి. నేను పిఎస్సీ బంగారపేట వెంకటగిరి మండలం నుంచి వచ్చానండి. నేను ఈసీ మెంబర్ గా పోటీ చేశాను. నన్ను మా నర్సింగ్ ఆఫీసర్ అందరూ, డిస్ట్రిక్ట్ లో అందరూ కలిసి 124 ఓట్లతో మెజార్టీతో నన్ను గెలిపించారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ అండి. నా పేరు సూరపరెడ్డి వెంకటరాధ. నేను ఈసీ మెంబర్ గా కంటెస్ట్ చేశాను. అత్యధిక మెజారిటీతో అందరూ నన్ను గెలిపించినందుకు హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. నా పేరు పెనుమాల అరుణ కుమారి. స్టాఫ్ నర్స్ గా ఏసీఎస్ఆర్ జీజీహెచ్ లో వర్క్ చేస్తున్నాను. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన అందరికి నా కృతజ్ఞత. పేరు ఎన్ వసుంధర, జీజీహెచ్ లో హెడ్ నర్స్ గా పనిచేస్తున్నాను. నేను ఈ ప్యానెల్ తరఫున సెక్రటరీగా పోటీ చేశాను. దీంట్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి, అంటే 120 ఓట్ల మెజారిటీతో గెలిచాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్.
చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్పటూ బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు.